स्वागत नेनु रविशंकर विल्ला एपी साजिक आर्थिक वनकड़ का रिजर्वे कलने डिमांड एप्नो उजिक वर्गा रिजर्वे कल क्रम में एनो उद्यम जरगाई आ उद्यमा ऊहं परणा आ तरवात कल्ला कोई कारण डिमांड मरगन पड़पिंद का तमक रिजर्वे रेदने आवेदन वस्तो रादो अन नेको रेल पन्म एन कू अग्रवर्ण पेद मोदी सरकार पद शात रिजर्वे सगा అంటే 5% కాపులకు కేటాయిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం అమలు కాకుండానే వైసీపీ అధికారంలోకి వచ్చింది. సాంకేతిక పరమైన అంశాలను చూపిస్తూ జగన్ కాపులకు కేటాయించిన 5% రిజర్వేషన్స్ ను రద్దు చేశారు. ఈ మధ్యనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ రాష్ట్రం పరిధిలోని అంశమని కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది. కానీ జగన్ సర్కార్ ఈ విషయంలో మాత్రం సైలెంట్ గా ఉన్న పరిస్థితి. చంద్రబాబు హయాంలో కాపులకు ఇచ్చిన 5% రిజర్వేషన్లను అమలు చేయాలని తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన డిమాండ్ చేస్తూ ఉన్నాయి. మాజీ మంత్రి కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చెగొండి హరిరామ జోగయ్య ఏపీ ప్రభుత్వానికి ఈ మధ్యనే అల్టిమేటం కూడా జారీ చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆమరణ దీక్షకు దిగారు. ఆయన దీక్షను ప్రభుత్వం భగ్నం చేసింది. తాజాగా ఈడబ్ల్యూఎస్ కోటా కింద కాపులకు 5% రిజర్వేషన్ను అమలు చేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు హరిరామ జోగయ్య. ఈ పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో జగన్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది అన్నది ఆసక్తిగా మారింది. మరోవైపు నువ్వు రాజకీయాల్లో బచ్చావి అంటూ గుడివాడ అమర్నాథ్కి హరిరామ జోగయ్య ఒక లెటర్ రాశారు. సాధారణ మంత్రి పదవికి అమ్ముడుపోయి కాపుల భవిష్యత్తును పాడు చేయకు, అనవసరంగా పవన్ కళ్యాణ్పై బురద చల్లకు అంటూ హరిరామ జోగయ్య రాసిన లేఖపై తనదైన స్టైల్లో స్పందించారు అమర్నాథ్. కాపుల భవిష్యత్ విషయంలో చంద్రబాబుతో జతకడుతోన్న పవన్కు చెప్పాల్సిన విషయాల్ని పొరపాటున తనకు చెబుతున్నారంటూ ఎద్దేవా చేశారు అమర్నాథ్. కాపులకు ద్రోహం చేసింది మీరంటే మీరంటూ ఒకరిపై మరొకరు విమర్శల దాడిని కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కాపు రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు విచారణ ఆసక్తికరంగా మారింది. వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామనే ధీమాలో ఉన్న జగన్ కాపుల్ని మరోసారి తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తారా? కాపు రిజర్వేషన్స్కు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారా? ఇప్పటికైనా కాపు రిజర్వేషన్ల అంశం ఒక కొలిక్కి వచ్చేనా? ఇదే అంశంపై ఇవాళ బిగ్ డిస్కషన్లో డిస్కస్ చేద్దాం. చర్చలో పాల్గొంటున్నారు దలగా బలిజా కాపు జేఏసీ నాయకులు దాసరి రామ్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొండ రాజీవ్ గాంధీ గారు, మరి కాసేపట్లో జనసేన పార్టీ నుంచి శాంతి ప్రసాద్ గారు జాయిన్ అవుతారు, అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కాపు ఉద్యమంలో పనిచేసిన ఆకుల రామకృష్ణ గారు కూడా బిగ్ డిస్కషన్లో మనతో పాటు జాయిన్ అయ్యారు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు 99 టీవీ. ముందుగా దాసరి రాము గారు, మీ జాతిని జాగృతం చేసే క్రమంలో మీరు చాలా మాటలు చెబుతూ ఉంటారు, మరి ఎంతవరకు అవి వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు అనేది నాకు తెలియదు, కానీ ఈ రిజర్వేషన్ల అంశంలో ఎప్పటి నుంచో మీ నాయకులు పోరాడుతూ ఉన్నారు, ముదురుగడ పద్మనాభం గారు అయితే కాపు ఐక్య గర్జన నిర్వహించారు, ఆ క్రమంలో తుని రైలు ఘటన ఇవన్నీ కూడా మనం చూసాం, ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నింటినీ నేను మొదట్లోనే చెప్పాను ఇప్పుడు ఇంట్రోలో. చంద్రబాబు నాయుడు గారు 2019 ఎన్నికలకు ముందు ఈడబ్ల్యూఎస్ కోటాలో కేంద్రం ఇచ్చిన 5% ఇచ్చారు, అది అమలు కాకుండానే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. తర్వాత సాంకేతికపరమైన అంశాలను చూపిస్తూ ఇది మా వల్ల కాదు, ఇది వర్కౌట్ అవ్వదు అని చెప్పి రద్దు చేసిన పరిస్థితి. తాజాగా కేంద్రం కూడా క్లియర్గా చెప్పేసింది ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఇచ్చే రిజర్వేషన్లు మీ పరిధిలోని అంశము అని చెప్పినప్పుడు, ఆ తర్వాత వైసీపీ నాయకులు ఎవరు మాట్లాడలేదు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు మళ్ళీ ఇది హైకోర్టులో పిటిషన్ దాఖలైంది, ఇవాళ విచారణకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తరతరాలుగా మీ సామాజిక వర్గం ప్రజలు కోరుకుంటూ ఉన్నారు రిజర్వేషన్లు రావాలి అని చెప్పేసి. సో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఏదైనా కనిపిస్తుందా దాసరామ్ గారు? నా వాయిస్ వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది సార్, చెప్పండి.